హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ తెలుగు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఫ్రెండ్స్, మేమైతే ఈ రంజాన్ టైంలో నైట్ టైము చార్మినార్ ఎలా ఉంటుందో చూద్దామని, నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా నైట్ టైం రావడము. ఇంతకుముందు ఛానల్ స్టార్ట్ చేయకముందు డే టైం చాలాసార్లు వెళ్ళాను, బ్యాంగిల్స్ తీసుకున్నాను, కొంచెం జ్యువెలరీ ఇలా తీసుకునేదాన్ని. ఇది ఇలా ఫస్ట్ టైం అండి నైట్ టైం రావడము. అందులోనూ మా హస్బెండ్ బిజీ ఉండడంతో నేను మా స్టాఫ్, అంటే లేడీ స్టాఫ్ ఉన్నారండి, వాళ్ళతో వచ్చామండి. మొత్తం 5 మెంబర్స్ మేము వచ్చాము. ఈవినింగ్ 6 వరకు అక్కడ ఉండాలని ప్లాన్ చేశామండి, కాకపోతే ఆటో బుకింగ్ వల్ల లేట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి మాకు 7:45 అయిపోయింది. మళ్ళీ రిటర్న్ 9:30 కల్లా బయలుదేరామండి. మళ్ళీ ఆటో బుకింగ్ చేసేసుకొని వచ్చేసాము. ఇక్కడ నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అండి. ఫుల్ క్రౌడ్ అండి, దట్టు సాటర్డే కదా, చాలా అసలు నడవడానికి చూసుకొని నడవాల్సి వచ్చిందండి. అంత అసలు కాలు తీసి కాలు పెట్టే అంత కూడా లేదండి, అంత ఉన్నారు ఫుల్గా. చార్మినార్కు దగ్గరగా వెళ్ళి అక్కడ ఏమైనా ఉన్నాయేమో అని, మెయిన్ ఫొటోస్ కదండి, చార్మినార్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఫొటోస్ తీయాలి కదా, సో ఫొటోస్ కోసమని అక్కడ దగ్గర వరకు వెళ్ళాము. కానీ చార్మినార్ చుట్టూ షాపింగ్ వాళ్ళు అన్నీ పెట్టేసుకున్నారండి, కుదరలేదు. తర్వాత మా పాప వాచ్ అడిగిందని ఇక్కడ ఒక వాచ్ అయితే తీసేసుకున్నానండి. అన్నీ 100, 150, 200, 250 ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఇలా హ్యాండ్ బ్యాగ్స్, ఈ గుజ్జి హ్యాండ్ బ్యాగ్ అయితే 150 రూపీస్, ఈ బిగ్ వన్ వచ్చేసి 200. నెక్స్ట్ యాజ్ యూజువల్గా ఇయర్ రింగ్స్ అయితే మనం తీసుకుంటాం కదండి, నేను కూడా 2 pairs అయితే తీసుకున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉండేటివి తీసుకున్నాను. ఇవి మనము ఎక్కడ చూసినా, ఎక్కడ స్ట్రీట్ షాపింగ్ వెళ్ళినా ఇవే మోడల్స్ ఉంటాయండి. సో నేను అందుకే అంతగా జూమ్ చేసి వీడియో అయితే తీయలేదు. ఇవన్నీ 50 రూపీస్, 60 రూపీస, 70 రూపీస్ అలా ఉన్నాయి. నేనైతే ఇందులో ఈ మోడళ్ళలో అయితే తీసుకున్నానండి ఇయర్ రింగ్స్. నెక్స్ట్ మా బాబు తన సైకిల్ కోసం ఒక కీ చైన్ అయితే అడిగాడండి. ఈ కీ చైన్లన్నీ మేము వచ్చిన తర్వాత అమెజాన్లో చూసామనండి, అన్నీ 200, 250 అలా ఉన్నాయి. ఇక్కడ మాత్రము ఓన్లీ 100 రూపీస్ అండి. కీ చాలా బాగున్నాయి, మోడల్స్ అయితే వుడ్తో వచ్చినవి ఉన్నాయి. ఇంకా ఏదో బిగ్ బాస్ ఐ మోడల్ అయితే మా బాబు తీసుకున్నాడు 100 రూపీస్ కీ. కీస్ అయితే చాలా బాగున్నాయి. ఇవే కీస్, సేమ్ కీస్ అమెజాన్లో కూడా మా బాబు సెర్చ్ చేశాడు, కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఫొటోస్ తీసేసుకొని రిటర్న్ అయితే బయలుదేరామండి. రిటర్న్లో ఈ జ్యువెలరీ చూసాము, కొంచెం క్వాలిటీ అయితే లేవండి. ఇవన్నీ 100 రూపీస్, 150 రూపీస్ అలా ఉన్నాయి. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే మెయిన్ బ్యాంగిల్స్ అండి, బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఏ బ్యాంగిల్స్ తీసుకున్నా కూడా 100 రూపీస్, 150 రూపీస్ అలా ఉన్నాయి. సో నేను కూడా 2 pairs అయితే తీసుకున్నాను బ్యాంగిల్స్. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి మొత్తం షాపింగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నానండి, కాకపోతే ఫుల్ క్రౌడ్ అండి. నాకు అసలు తెలియదు ఇంతమంది ఉంటారని, ఏదో ఇంకా అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నట్టుగా బయలుదేరాను. ఈవినింగ్ టైం అయితేనే బాగుంటుందని వచ్చేసాను. కానీ చాలా అసలు చాలా జనాలు ఉన్నారు, దీనికన్నా మనము డే టైము అందులోనూ అమీర్పేట స్ట్రీట్ షాపింగ్ చేసుకుంటేనే బెస్ట్ అండి. ఇంకా ఇక్కడ మొత్తం అందరు హిందీలోనే మాట్లాడతారు, నాకేమో అంత హిందీ అయితే రాదు. అన్ని ఫిక్స్డ్ రేట్ అండి, ఇంతకు ముందన్న అయితే బార్గెన్ చేసేదన్నా ఉంటుంది. బ్యాంగిల్స్ అయితే కొంచెం రీజనబుల్ అనిపించింది. ఎప్పుడు వెళ్ళినా బ్యాంగిల్స్ మాత్రం 100, 150, 200 ఈ రేంజ్లోనే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఈ లైటింగ్స్కి మనకు ఇంకా అన్నీ కూడా అంత క్వాలిటీ కూడా తెలియట్లేదు. సో నెక్స్ట్ టైము ఇంకా డే టైమే రావాలని ఫిక్స్ అయ్యానండి. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను ఇలా నైట్ టైము, నైట్ బజారు ఎలా ఉంటుందో, దట్టు రంజాన్ టైంలో ఫుల్ క్రౌడ్ అండి. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం డే టైం వెళ్ళడమే బెస్ట్ అండి. ఇంకా రంజాన్కు దగ్గరగా ఉంది కాబట్టి వీళ్ళన్నీ ఫిక్స్డ్ రేటు 2 cost పెట్టేశారు. ఇక్కడ కొంచెం జ్యువెలరీ క్వాలిటీ అయితే బాగుందనిపించిందండి. ఇక్కడ ఇది చూసింది 800, 700, 900 ఇట్లా కాస్ట్ చెప్పారు, ఇది వచ్చేసి 300 అని చెప్పారు. క్వాలిటీ అయితే బాగున్నాయి, కాకపోతే 2 cost అనిపించింది నాకు. మరీ వావ్ ఎక్సలెంట్ అన్నట్లు కాదండి, క్వాలిటీ ఓకే ఓకే అన్నట్లు ఉన్నాయి.
నెక్స్ట్ ఇక్కడ శాండిల్స్, స్లిప్పర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా 200 అలా ఉన్నాయండి, 250 అలా కూడా ఉన్నాయి. సో నాతో పాటు వచ్చిన మా స్టాఫ్ అయితే తీసుకున్నారండి అవి. నెక్స్ట్ క్లచ్చెస్ ఇవి కూడా 150 rupees అలా ఉన్నాయి. చిన్న హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ ఇవి వచ్చేసి 200 rupees అలా ఉన్నాయి. సో హ్యాండ్ బ్యాగ్స్ అయితే నేను తీసుకోలేదండి, ఉన్నాయి నా దగ్గర, నేను అందులోనే ఎక్కువగా యూజ్ చేయను. సో ఇవైతే క్వాలిటీ బాగున్నాయి. ఇక్కడ ఈ బాక్స్లో ఉన్న జ్యువెలరీ 300 అంటండి. అసలు క్వాలిటీ అయితే చీప్ చీప్ క్వాలిటీ అండి. అసలు నేను ఇంకా ఓపెన్ చేసి కూడా చూడలేదు, చూస్తుంటేనే తెలిసిపోతుంది చీప్ క్వాలిటీ. ఇవన్నీ మళ్ళీ మనము రిటర్న్ వచ్చేటప్పుడు ఇవన్నీ చూసానండి. సో ఇంకా ముందుకెళ్తే డ్రెస్సులు, క్యాజువల్ వేరు, డైలీ వేరు, పార్టీ వేరు ఫుల్ చాలా బాగున్నాయి. అలియా కట్టు, నైరా కట్టు ఇవన్నీ అన్నీ ఉన్నాయండి, చాలా బాగున్నాయి డ్రెస్సులు. అవి మాత్రం మిస్ అయ్యాను నేను, టైం అయిపోయింది, ఇంకా నేను చూలేదు. ఆటో బుకింగ్ చేసేసుకొని బయలుదేరుతుంటే అవన్నీ కనిపించేశాయి. సో మీరు కూడా వెళ్ళాలంటే కొంచెం అర్లీగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే, అక్కడైతే దొంగలు అయితే ఉన్నారంట అండి, హ్యాండ్ బ్యాగ్లు మొబైల్ కొట్టేస్తున్నారంట, పోలీసులు అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నారు. వెళ్ళారంటే మాత్రం జాగ్రత్తగా రండి, పిల్లలు కూడా మిస్ అవుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.